హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్వికా మెలోడీస్ ఈ వీడియో వచ్చేసి జూ పార్క్ పిక్నిక్ పార్ట్ 3 కంటిన్యూషన్ అండి పార్ట్ 4 మీరు చూస్తున్నారు కదా ఈ పిల్లలు స్కూల్ పిల్లలు పిక్నిక్ కి తీసుకువచ్చారంట ఎంత డిసిప్లైన్డ్ గా లైన్లో నడుస్తున్నారో చూడండి ఈ బోట్స్ ఉన్నాయి చూసారా ఎక్కడ ఏ యానిమల్స్ ఉంటాయో అన్ని వివరంగా ఉంటాయి మనం ఏ యానిమల్ చూడలేదో దాన్ని బట్టి వెళ్ళాలి ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నవి రకరకాల తాబేళ్ళు ఇంకా పాములు స్నేక్స్ రాక్షస బల్లులు తొండలు పెద్ద పెద్ద తొండలు ఫ్లయింగ్ జ్యువెల్ ఇంకా లాస్ట్లో అద్భుతమైన మ్యూజియం అది మాత్రం మిస్ కాకండి అలానే స్కిప్ చేయకండి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో స్టార్ట్ చేద్దామా ఇవి టార్టాయిస్ చూడండి చాలానే ఉన్నాయి ఇక్కడ అదిగో 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 అక్కడ ఒక టార్టాయిస్ చూడండి ఎలా వచ్చేస్తుందో చూసారా ఎంత బాగా తింటున్నాయో అక్కడ వాటర్లో చూసారా అది ఎంత బాగా రిలాక్స్ అవుతుందో చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా మా పాప దాన్ని చూపిస్తుంది అదిగో అమ్మా అక్కడ ఉంది చూడు వెండి టార్టాయిస్లు గొడవ చూశారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు స్నేక్స్కి వెళ్దాం మీకు స్నేక్స్ చూపించాలని పిచ్చి పిచ్చిగా క్యాప్చర్ చేశాను ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేశాను చూసేయడానికి రెడీ అయిపోండి అదిగో చూసారో దాని మీద నుంచి ఎలా మూవ్ అవుతుందో దాని హెడ్ ట్రై చేశానండి హెడ్ చూపించడానికి చాలా కష్టపడ్డాను మళ్ళీ ఇక్కడ చూడండి చెట్ల మధ్యలో నుంచి ఎలా మూవ్ అవుతుందో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది అంత త్వరగా ఎవరికి క్యాప్చర్ అవ్వదు ఎందుకంటే దాని బాడీ మూమెంటే చూడండి అది ఎంత లావుగా ఉందో అది అలా కిందకి మూవ్ అవుతుంది దాని హెడ్ కానీ ఇటు వస్తుందేమో అని కెమెరా తిప్పాను నేను కానీ ఎక్కడే కనిపించలేదు మళ్ళీ దాని వైపే పెట్టేశాను అది అలానే ఉందండి ఫైనలీ ట్రైడ్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుందండి అది దాని హెడ్ త్వరగా చూసేయండి కనిపించింది అనుకుంటున్నాను ఎంత క్లియర్గా మూవ్ అవుతుందో చూసారా మీకు కనిపిస్తుందా చాలా క్లియర్గా మూవ్ అవుతుంది అది ఎటు వస్తుందో కనిపించట్లేదు ఈ చెట్ల వల్ల అది లోపల ఉంటున్నాయండి దాన్ని క్యాప్చర్ చేయడం అయితే చాలా కష్టం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఈ మూల నుంచి క్రాస్ అయ్యి ఆ మూలకి వెళ్తుంది చాలా పెద్ద స్నేక్ అండి ఇది అందుకే మొత్తం తిరిగేసింది చెట్టు అంతా ఇప్పుడు నాగపాము దగ్గరికి వెళ్దాం అవి లోపల ఉన్నాయా అని దాన్ని వెతుకుతున్నాను నేను కనిపించట్లేదు అదిగోండి ఆ కార్నర్లో వెనక్కి అది బాగా పర్టికులర్గా పాజ్ చేసి చూస్తే కానీ కనిపించదు పాజ్ చేసి అయితే చూడండి రాయి పక్కన ఉన్నది వీటికి ఎక్కి తిరగడానికి చెట్లు అయితే చాలా బాగున్నాయండి జర్రుగొడ్డు అంట జర్రుగొడ్డుని కూడా చూసేద్దాం ఇవైతే మా ఇంటి దగ్గరే కనిపిస్తూ ఉంటాయండి ఇది చూసారా దాని తల పడింది దాని తల బయటికి పెట్టి చూస్తుంది అలా చూసింది నేను అన్నానా లేదా లోపలికి లాగేసుకుంది మళ్ళీ పైకి ఎక్కడికో ఎక్కుతుంది పడుతుంది వా రియల్లీ ఇది బాగా చూపించింది దాని హెడ్ ఇవి చూడండి ఎంత లావుగా ఉన్నాయో ఇవే అనకొండలు కేజీలో పడుకున్నాయి ఇవి ఒక అనకొండనైతే బయట క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను చేశాను కానీ క్లారిటీ లేదండి కొండ చిలువ పాజ్ చేసి చూడండి అక్కడ చుట్టుకునైతే ఉంది పాజ్ చేస్తే మీకు కనిపిస్తుంది
మర్చిపోవద్దు, పాజ్ చేస్తే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి, అవి మూమెంట్ ఫాస్ట్గా అవుతాయి. అందుకే సరిగ్గా క్లారిటీ లేదు. అదిగోండి లోపల ఉన్నాయి, 3 ఉన్నాయి లోపల చుట్టుకుని. మీకు నేను ఇది దీని హెడ్ ఏంటి, మూమెంట్ కనిపించలేదు కాబట్టి మీకు లాస్ట్లో ఒక పెద్ద పాము లైవ్లో చూపిస్తాను. అది చాలా ఫ్రెండ్లీ కూడా, మీరు చూద్దరు కానీ లాస్ట్లో వస్తుంది. అదిగోండి మీరు చూడొచ్చు దాని తల, దాని బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసారా, ఎంత క్లియర్గా ఉందో. మా అన్నయ్య మా హన్వీని తీసుకుని దగ్గరికి వెళ్ళి నుంచింటే మా హన్వీకి భయం వేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంది. అప్పుడు నేను వెళ్ళి చెయ్యేసుకోవడం ఆమెను, ఎందుకంటే అది రాయండి అలా చెక్కారు, చాలా బాగుంది కదా. ఈ బోర్డు కనుక మీకు చదవాలనుకుంటే పాజ్ చేసి చదువుకోండి. ఇప్పుడు ఫ్లయింగ్ జ్యూవెల్స్, ఇవేమిటో కాదు మన బటర్ఫ్లైస్ అండి, బ్యూటీ ఆఫ్ నేచర్. ఇది కూడా చూడండి, దీనికైతే ప్రత్యేకించి ఎంత బాగా తయారు చేశారో. బటర్ఫ్లై వరల్డ్ అని ఉంది, లోపలికి వెళ్తే మొత్తం గ్రీనరీ ఫ్లవర్స్ అండి. అసలు బటర్ఫ్లైస్ కున్న వ్యూ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మొత్తం కేజ్ కింద నెట్ అండి అది, అంటే బయటకు ఎగరకుండా. నాకు ఈ గ్రీనరీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఒక రౌండ్ వేసేసాను. మా అమ్మాయి కూడా వాటిని తోలుతుంది బటర్ఫ్లైస్ అక్కడ వాళ్తుంటే. మీకు నేను మ్యాక్సిమం ఒక 5-6 చూపిస్తానండి బటర్ఫ్లైస్ క్లియర్గా. అదిగో ఒకటి లెక్క పెట్టుకోండి, మ్యూజిక్ వేసుకుందాం బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కూడా ఒక కరివేపాకు చెట్టు ఉంది, ఇది లేకపోతే కూర రుచే ఉండదు. ఇప్పుడు మనం చూడబోతుంది రెప్టైల్స్ హౌస్. చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో, మొత్తం గ్లాస్ అండి, గ్లాసెస్లో ఉన్నాయి అన్నమాట. పైన అతిక్కుపోయింది బల్లే రెప్టైల్. అవి ఉండడానికి ఆ చెక్కను చూడండి ఎంత డిఫరెంట్గా చెక్కారో. చూసారా మా పాప చాలా సీరియస్గా నుంచుని చూస్తుంది, ఏంటా అని చూస్తే అక్కడ ఒకటి ఉంది, దాన్ని అలానే చూస్తుంది, అది దీన్ని ఇలానే చూస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, చిన్న మ్యూజిక్ వేద్దాం. ఇక్కడ మీకు ఎన్ని కనిపించినాయి, రెండా? ఆ పక్కన ఒకటి ఉంది, డోర్ మీద నుంచి ఒకటి తోక వేలాడుతుంది. చూసారా ఇవి అలా చూస్తే కనిపించవు, చెప్తే కనిపిస్తుంది. ఇప్పుడు వీటికన్నా పెద్దది చూపిస్తా రండి, దాని పేరు ఇగ్వానా హౌస్ అంట. ఇగ్వానా చూడండి అది ఎలా షేక్ చేస్తుందో, దాని ఫేస్ అందరినీ ఎక్కిరిస్తుందండి. ఇది అవి రెండు చూడండి, చాలా క్లియర్గా ఉన్నది కదా. వావ్, అది ఎక్కిరిస్తే మా అమ్మ ఊరుకుంటుందా, అది కూడా తిరిగి ఎక్కిరిస్తుంది.
చూసారా చాలా సరదాగా ఉంది కదండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను మీకు ఇంకా మంచి చూపించిపోతున్నాను. ఇది ఒక అద్భుతమైన మ్యూజియం, జూ పార్క్లో ఉంది. ఈ గ్లోబ్ బాగుంది కదా అని తీసాను. ఈ మ్యూజియం అయితే నిజంగా బయోస్కోప్ అంట. చాలా నాలెడ్జ్ పెంచుకోవచ్చండి ఇలాంటివి చూసి. స్టార్టింగ్ బ్లర్ ఉందని స్కిప్ చేయొద్దు, జస్ట్ నడుస్తూ తీయడం వల్ల బ్లర్ వస్తుందని మీకు ముందే చెప్పాను కదా. పిక్చర్స్ అండ్ యానిమల్స్వి, కూర్చోడానికి ప్లేస్, హాల్ చాలా పెద్దది, కొంచెం జనాలు అయితే ఉన్నారు. అక్కడ మనకు కనిపిస్తున్న ఎంట్రన్స్లో నుంచి వెళ్ళానండి. ఇక్కడైతే మ్యూజిక్ వేసుకొని మధ్య మధ్యలో మాట్లాడతాను, ఎందుకంటే ఇది చాలా పెద్దదండి. ఎందుకో హర్రర్ మ్యూజిక్ వేయాలనిపిస్తుంది, వేసేద్దాం. ఈ బోర్డ్స్ అన్నీ చాలా నాలెడ్జ్ పెంచుతాయి. ఇవన్నీ సీ యానిమల్స్ అండి. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, డికంపోజ్ అవ్వకుండా వీటిని స్టోర్ చేసి మనకి చూపిస్తున్నారు ఈ మ్యూజియంలో. మ్యూజిక్ అయితే మంచి బాగా సెట్ అయింది. ఇవన్నీ రకరకాల సీడ్స్. ఇదైతే జస్ట్ బొమ్మ, టర్టల్స్ బొమ్మలు పెట్టారు. అక్కడ అదిగో చూసారా, మంకీ చూసారా. హర్రర్ మ్యూజిక్ అయితే చాలా బాగా సూట్ అయింది వీటికి. మీరు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి తెలుసుకుంటే మీరు ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా చాలా ఎక్కువ తెలుసుకోవచ్చు. చాలా క్లియర్గా ప్రతిదీ పేరు రాసి అక్కడ దాని వివరాలు అన్నీ రాశారు. మంకీ అయితే ఆసమ్, అదొకటే బాగా వివరంగా తెలుస్తుంది. మీరు కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇది వైజాగ్లో ఉన్న జూ పార్క్. ఆ చివర ఉన్న గుడ్డు దేని గుడ్డు అండి? చాలా బాగున్నాయి కదా, నాకు తెలిసి మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని. మరి లైక్ చేయడం మర్చిపోయారే, లైక్ చేయండి. ఇక్కడ బుక్స్ అయితే చాలానే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవేంటి జూ పార్క్ పిక్నిక్ పార్ట్ 4 వివరాలు. ఇంకా పార్ట్ 5 ఉంది, అది త్వరలోనే అప్లోడ్ చేసేస్తా. మీకు చాలా నచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇందులో క్లియర్గా చూపించా, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్.